Hey guys, Mother here. ఈ వీడియోలోనే మీకు చెప్పబోయేది ఎలా మన సిస్టమ్ని ఆటోమేటిక్గా డౌన్ చేయాలి మనం డౌన్ చేయకుండానే అనమాట అంటే చూడండి ఇప్పుడు మీరు ఇంత టైం అని పెట్టారనుకోండి సో అంత టైం దాటిన తర్వాత మీ సిస్టమ్ ఆటోమేటిక్గా అయిపోతుంది అయిపోతుందన్నమాట సో ఇలా ఈ ఆప్షన్ ఎలా సెట్ చేయాలి సో దీనికన్నా ముందు ఈ ఆప్షన్ అసలు ఎందుకు సెట్ చేయాలి చూడండి ఇప్పుడు మనం ఏదైనా ఒక డౌన్లోడ్ పెట్టామనుకోండి ఆ డౌన్లోడ్ ఇంతసేపట్లో కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు మనం అంటే ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది డౌన్లోడ్ అన్నప్పుడు ఒక ట్వంటీ మినిట్స్లో మనం డౌన్ ఆప్షన్ పెట్టామనుకోండి సో ఒక ట్వంటీ మినిట్స్లో మన కంప్యూటర్ షట్ డౌన్ అయిపోతుంది అనమాట సో అలా ఆటోమేటిక్గా మనం చేయకుండానే ఇది ఎలా చేయాలి అన్నది ఈరోజు మనం చూద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే పీసీ షట్డౌన్ టైమర్ అన్న సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయండి సో ఒకవేళ మీకు లేకపోతే ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో వన్స్ మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్ టైమర్ అని ఉంది కదా సో దీన్ని క్లిక్ చేశారంటే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట వన్స్ మీకు డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసారా ఎంటర్ టైం పెర్ మినిట్స్ సో ఎన్ని మినిట్స్లో మీకు సిస్టమ్ అనేది షట్ డౌన్ అవ్వాలి ఒక టూ అవర్స్ అనుకోండి వన్ ట్వంటీ మినిట్స్ పెడతారు ఒక వన్ అవర్ అనుకోండి సిక్స్టీ మినిట్స్ పెడతారు అలాగనమాట ఓకేనా సో ఇలా వన్స్ టైం పెట్టిన తర్వాత ఏంటి అవ్వాలి సో ఇందులో మనం డౌన్ ఒకటే కాదు సో మనం మన కంప్యూటర్ని లేదా ల్యాప్టాప్ని స్లిప్ మోడ్లో పెట్టచ్చు లేదా డౌన్లో పెట్టచ్చు లేదా అలాగే హైబర్నేట్ అలాగే రీసెట్లో కూడా పెట్టచ్చు అనమాట సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక టెన్ మినిట్స్ పెట్టాను ఓకే టెన్ మినిట్స్ పెట్టి కంప్యూటర్ని స్లీప్ మోడ్లో పెట్టాలనుకోండి సో జస్ట్ ఇలా స్లీప్ మోడ్ క్లిక్ చేశాను అనుకోండి టైం అన్నది స్టార్ట్ అవుతుంది చూసారా కలర్ వచ్చింది చూసారా సో ఇక్కడ ఆరెంజ్ ఇక్కడ ఆరెంజ్ వచ్చిందంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశామని అన్న దర్థం షట్ డౌన్ క్లిక్ చేస్తే షట్ డౌన్ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది సో అలాగమాట వన్స్ టైం అన్న దగ్గరికి వచ్చేసిన తర్వాత మనకి సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్గా అలాగే మీరు లాస్ట్ టెన్ సెకండ్స్ బీప్ అవ్వాలనుకోండి సో ఈ అక్కడ ఆప్షన్ ఎనబుల్ చేస్తే లాస్ట్ టెన్ సెకండ్స్కి వచ్చిన తర్వాత టీటీ అలాంటిది బీప్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఒక చిన్న సౌండ్ ఓకేనా సో ఇలా కాకుండా మీరు స్టాటిక్ టైం అంటే డిఫాల్ట్గా ఉన్న టైం సెట్ చేయాలనుకోండి చూ స్టాటిక్ టైం అనే దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మనకి డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది ఫైవ్ మినిట్సా టెన్ మినిట్సా వన్ అండ్ హాఫ్ అవరా టూ అవర్సా టెన్ డే హవర్సా వన్ వీక్ వన్ డే వన్ వీక్ అలాగా సో టూ అవర్స్ పెట్టి స్లీప్ క్లిక్ చేశారనుకోండి ఆ టైం మళ్ళీ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది జరుగుతుంది చూసారా సెకండ్స్లో చూపిస్తుంది అనమాట సో వన్స్ ఈ టైం అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసామో ఆ ఆప్షన్ని యూస్ చేసుకుని ఆటోమేటిక్గా మన కంప్యూటర్ని డౌన్ చేయడమా లేదా స్లీప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెలికి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ వాన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్